ఇప్పుడు అంటే దీవెన ఇక్కడ మా చూడడానికి ఇలా ఉంది, ఆ మామూలుగా అల్లరి చేస్తామంటే చాలా అల్లరి చేస్తామని చెప్తే మేము చూస్తాం అంత అల్లరి చేస్తామని. సో మిగతా టైంలో నీతో ఎలా ఉంటుంది దీవెన? అసలు ఎలా మాట్లాడుతుంది, ఎలా ఉంటుంది? కామెడీ చేసింది మరి మాకు ఒక కామెడీ చేసి చూపించవచ్చు కదా, ఏదన్నా ఒక జోక్ ఏదన్నా చెప్పి. అలా కాదు, మేము ఏదన్నా మాట్లాడుతుంటే మధ్యలో దొరికి కామెడీ కామెడీ ఇప్పుడు కూడా అక్కడ చేస్తూనే ఉంది. ఏం చేసింది? ఎక్స్ప్రెషన్స్ ఒక మంచి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వ రెండు మూడు. ప్రోమోలో పడే ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా, నీ ప్రోమో ఎక్స్ప్రెషన్స్. నాకు తెలుగు రాదు. సో యోధక్క నీ గురించి ఇంత చెప్పింది కదా, ఇలా మధ్యలో దూరి ఎల్లరి చేస్తుంటది అది అని చెప్పి. మరి యోధక్క ఎలా ఎలా ఉంటుంది నీతోటి మామూలుగా? చాలా బాగుంటుంది, ఫ్రెండ్లీగా ఉంటుంది. ఏం కావాలంటే అది ఇస్తుంది. మేము ముగ్గు మేము నలుగురు కూడా మాడుకుంటాం మంచిగా. మంచిగా ఆడుకుంటారు. ఎప్పుడు కోపం రాలేదా నీకు? కొట్టుకుంటాం. మరి అది చెప్పరే, ఎంతసేపు అంటే కొట్టుకుంటా ఉంటే నిన్ను దీవెన చాలా తక్కువ కొట్టుకోము. అది దీవెన అంటే నన్ను అడగకుండా ఏం చేయదు. ఇచ్చే యోధక్క తీసుకోనా అని అడిగింది, నేను తీసుకోమంటే తీసుకుంటది. వద్దు దీవెన తర్వాత ఆడుకుందాం అంటే ఓకే అంటది, వెళ్ళి ఇంకో గేమ్ ఆడుకుంటది. అనను దీవెన్ గాడు వాళ్ళు తిట్టుకుంటారు. దీవెన్ గాడ దీవెన్ దీవెన్ వీళ్ళ తమ్ముడు దీవెన్. నీ పేరు దీవెన, మీ తమ్ముడు పేరు దీవెన్. ఓ సూపర్. మా మామ పెట్టారు. ఓకే. మీ మీ తమ్ముడును మీ చెల్లి వాళ్ళ తమ్ముడు వీళ్ళిద్దరు ఫుల్ గా కొట్టుకుంటుంటారు. అంటే కొట్టుకోవడం అంటే తిట్టుకుంటారు కామెడీగా. కామెడీగా తిట్టుకుంటుంటారు. అవి మీరు చూసి ఎంజాయ్ చేస్తుంటారు. అవి మీ పంచేసలు ఎప్పుడైనా పెట్టుకుంటుంటారా, మీ స్కిట్స్ లో అప్పుడు పెట్టుకుంటుంటారా? అవి చేశారా? ఓకే, వాళ్ళు కూడా చేశారు. సో మొత్తం ఇంటిల్లి పాది ఫ్యామిలీ ఫ్యామిలీ జబర్దస్త్ సెట్స్ లో స్కిట్స్ లో చేస్తూనే ఉన్నారు అనమాట. అయితే సో దీవెనలో అన్ని బాగుంటాయి, ఇది నాతో బాగుంటుంది అని చెప్పావు. కోపం వచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి కదా? అంటే దీవెన కోపం వస్తే యోధక్క ప్లీజ్ యోధక్క. నీకు 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 దీవెన మీద కోపం వచ్చిన సందర్భాలు ఉంటాయి కదా? మరి అంత కోపం అసలు దీవెన మీద చాలా తక్కువ అసలు రాదు. ఏమైనా వస్తే దీవెన ఎందుకు అలా చేసావు, ఇంక దీని మించి వెళ్ళదు కోపం. కొట్టుకుంటాం తిట్టుకుంటాం ఏమి ఉండవు అసలు మీ ఇద్దరు. యోధక్క అంత మంచిదేనా లేదా ఎప్పుడైనా కోపం వస్తూ ఉంటుంది నీకు? కోపం వస్తే కూడా యోధక్క ఇవ్వచ్చు కదా యోధక్క అంతే, ఇంకా కోపం వచ్చినట్టు కూడా తెలీదు అంతే. ఓకే. మరి ఇంట్లో ఎలా ఉంటావు, అలుగుతూ ఉంటావా, నేను ప్యాంపర్ చేస్తుంటారా బాగా మీ డాడీ మమ్మీ, లేకపోతే ఎలా ఉంటుంది ఇంట్లో వాతావరణం? బాగానే ఉంటుంది మంచిగా. వాళ్ళ మీద కూడా ఎప్పుడు అలగలేదా నువ్వు? అలగలేదంటే ఏమైనా తమ్ముడు ఏదైనా ఇవ్వకపోతే నాది నాకు ఇవ్వకపోతే అట్లా. అంత అంత గుడ్ గర్ల్ అనమాట. అయితే అంతేగాని అంటే నాటి గర్ల్ అయితే ఏం కావాలి. సో అంటే ఇద్దరు కూడా గుడ్ గర్ల్సే. మీ గురించి ఎక్కువ తెలియాలంటే మీ తమ్ముడిని సారీ వాళ్ళ తమ్ముడిని మీ చెల్లిని పిలిస్తే ఎక్కువ తెలుస్తేమో మీ గురించి. అంటే మీరు ఏదో దాస్తున్నారు. లేదు లేదు, మేమే వాళ్ళని పిలిచినా మేమిద్దరం ఎలా ఉంటాం అంటే ఇలానే ఉంటాం. నేను అనే తిట్టుకుంటాం కొట్టుకుంటాం, మేమిద్దరం అలా ఉంటాం. వీళ్ళు తమ్ముడు దీవెన కూడా అంతే ఉంటారు. వీళ్ళ తమ్ముడు దీవెన వాళ్ళిద్దరు కొట్టుకుంటాం, మేమిద్దరం కొట్టుకుంటాం. బట్ మేమిద్దరం ఎప్పుడు అలా కొట్టుకోలేదు. ఓకే.